అందరికీ నమస్కారం అండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణ్యాన్ని, వెండి నాణ్యాన్ని ముద్రించడం జరిగింది. ఈరోజు రిలీజ్ చేశారు. సో మన దగ్గర వాటికి సంబంధించిన రెండు ఉన్నాయండి. రెండు నాణ్యాలకు సంబంధించి ఇచ్చాం. ఒకటేమో వచ్చేసి పూర్తి ఎల్లో కలర్లో ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి మనకి చాక్లెట్ కలర్కి సంబంధించిందండి. రెండు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది అయితే ఇంక అల్టిమేట్, అంటే పార్టీ కలర్ ఆయనకి సంబంధించిన కలర్ కాబట్టి ఇది అల్టిమేట్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ఒకసారి ఏమున్నాయో మనం చూద్దామండి. ఇంట్లో సో ఇట్లా దీనికి సంబంధించి అన్నగారిది ఫోటో ఉంది ఇక్కడ స్టాండింగ్, ఇక్కడ వచ్చేసి క్లోజ్ ఫోటో ఉంది ఇక్కడ దీనికి దీంట్లో అయితే. సో ఇక్కడ నించొని ఉన్నారు ఆయన. ఓపెన్ చేస్తే దీంట్లో బుక్లెట్ ఒకటి ఉంది. అట్లానే ఇదిగోండి, ఇది వెండి నాణ్యం. ఇది క్లోజ్లో చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది వెండి నాణ్యం కూడా. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ పద్మకుమార స్వామి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. సో అంకమరావు గారు మీకు ఎల్లో, పద్మకుమార్ గారు మీకు చాక్లెట్ కలరు. సో ఎలా అనిపిస్తున్నాయి మీకు అది ఫస్ట్? ఒకటి, అంత పెద్ద లీడర్, వరల్డ్ వైడ్ వెల్ నోన్ లీడర్, చిన్నప్పటి నుంచి ఆయన చూసుకుంటూ పెరిగాం. ఆయన ప్రతి అడుగు అనుసరిస్తామనుకోవచ్చు. ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్, పెద్ద మోటివేషన్. ఎప్పుడన్నా చాలా ఇబ్బందిగా బాధగా ఉన్నప్పుడు ఆయన ఆ పాటలు ఉంటాయి చూడండి, మనిషి అయి పుట్టినవాడు కారాడు మట్టి, అటువంటి చాలా పాటలు ఉన్నాయండి. అదొక ఇన్స్పైరింగ్గా మారుతుంది. ఎప్పుడు డిజెక్షన్ డౌట్ఫుల్గా ఉంటామో అప్పుడే ఇట్లాంటి పాటలు వింటే కాస్త ఉత్సాహం పెరిగి మళ్ళీ పనిలో పడిపోతాం. ఓకే. సో ఎన్టీఆర్ గారు మీ నాన్నగారు టైంలో మీ ఇంటికి వచ్చినట్టుగా తెలిసింది, ఎందుకు వచ్చారు ఆయన మీ ఇంటికి? అది యాక్చువల్లీ చాలా నాన్నగారికి, నాన్నగారు చెప్తుండేవారు, ఆయన చాలేళ్ళ నుంచి బాగానే పరిచయం ఉండేవారు, అడపాదడప మాట్లాడేవారని. నాన్నగారు రైల్వే మెయిల్ సర్వీస్ జీపీఓ అబిట్స్లో పనిచేసేవారు. ఓకే. అప్పట్లో రామారావు గారి ఇల్లు పక్కన కూడా ఉండేది. సో అప్పుడు చాలాసార్లు కలవటం జరిగింది అన్నట్టుగా చెప్తుండేవారు. కానీ 93-94 టైంలో అప్పుడు మేము ఉండే ఇంటికి కూడా వచ్చారు. మేము కాచిగూడలో ఉంటాం, అక్కడికి కూడా ఆయన వచ్చారు. ఓకే. పెద్దవారు వచ్చారు. కాకపోతే పెద్ద ఆయన మాకు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు రాజకీయం గురించి కానీ ఎప్పుడు అడగటం అంటూ జరగలేదండి. ఎప్పుడు చూసినా ఫ్యామిలీ, నా వాళ్ళు, నా పిల్లలు ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు ఏదైనా సమస్య ఎవరికో ఇంతమంది వాళ్ళకి ఎప్పుడో ఏదో ఒకటి అడుగుతుండేవారు. సో అక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఏం మాట్లాడిగినా నాన్నగారితో ఎప్పుడైనా సరే ఎవరు మాట్లాడినా సరే పర్సనల్గా లోపల మాట్లాడతారు. మాకు వ్యక్తిగా ఎంతోమంది వచ్చారు. కాకపోతే ఎన్టీఆర్ రావటం అనేది మాకు కూడా చాలా, మా ఇంట్లో అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఓకే. ఉండింది. ఓకే. సో మేము స్క్రీన్ మీద చూసి అభిమానించి ఆయన దూరం నుంచి చూస్తేనే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అటువంటిది మా ఇంటికి రావటం అంటే మాకు చాలా సంతోషమైన, అంతకన్నా మించింది ఏముందండి. ఇది దీంతో పాటుగా ఆయనకి ఇంకా రావాల్సిన పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందలేదేమో అనేది కూడా ఒకటి వినపడుతుంది. నిస్సందేహంగా అండి, మీరు అన్న దాంట్లో వాస్తవం కూడా ఉంది. భారతరత్న రాకపోవడం అనేది చాలా లోటు. అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు, రాముడైన ఆయనే, కృష్ణుడైన ఆయనే, పరమశివుడైన ఆయనే, వెంకటేశ్వర స్వామి అయినా ఆయనే, విష్ణుమూర్తి అయినా ఆయనే, అంటే మనకి ఇలవేలుపులైనటువంటి దేవుళ్లకు ప్రతిరూపంగా ఈరోజు ప్రజలకు చాలామందికి రాముడు అంటే ఎలాంటి వాళ్ళు తెలియదు, లేకపోతే కృష్ణుడు అంటే ఎట్లా ఉంటారు రూపాలు తెలియదు. కొంతమంది శిల్పులు తయారు చేసినటువంటి వాటిని విగ్రహాలుగా చూసుకొని చూసుకుంటా ఉన్నారు. కానీ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తెలుగు వారికే కాకుండా రాముడన్నా కృష్ణుడన్నా నందమూరి తారక రామారావు గారే, రైట్? అలా దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటా ఉంటే 300 చిత్రాలు నటించిన వ్యక్తి సొంత నిర్మాణ సంస్థ స్థాపించేసి దర్శకత్వంలో కథ, మాటలు, రూపశిల్పి కూడా ఆయనే. అంటే దర్శకత్వం వహించిన వ్యక్తికి, అన్ని పాత్రలు చేసినటువంటి గొప్ప వ్యక్తికి పద్మశ్రీతో సరిపెట్టడం కూడా జరిగింది. ఇది లోటే కావాలని, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాకపోతే ఇది ఆనందమైన క్షణాలు,
భారతరత్న వస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది, దాంట్లో సందేహం కూడా లేదు. అది గనక భారతరత్న నిస్సందేహంగా వచ్చేదండి, వాజ్పేయి గారు గనక భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి మళ్ళీ అయ్యి ఉన్నట్టయితే నిస్సందేహంగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న నిస్సందేహంగా ఇచ్చిండేవాళ్ళు. ఓకే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది రాజకీయంగా మనం దాని గురించి మాట్లాడుకోకూడదు. కానీ ఈరోజు ఈ పురస్కారం చాలా గొప్పగా జరిగింది, దానికి కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం కూడా జరిగింది, చాలా బాగా జరిగింది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఒక విశిష్టమైన వ్యక్తి, అందరికీ అలాంటి గౌరవం కానీ అలాంటి నటన కానీ అందరికీ రాదు, అది అపురూపం. నందమూరి తారక రామారావు గారు అంటే ఒక అపురూపం. ఇప్పుడు కృష్ణుడి గురించి, వీళ్ళ గురించి, రాముడి గారి గురించి మనం చెప్పుకున్నాం, దేవుళ్ళ ప్రతిరూపాలు చెప్పుకున్నాం, ప్రతి నాయకుడిని కూడా కథానాయకుడు చేసినటువంటి గొప్ప వ్యక్తి, రైట్, తన నటనా కౌశలంతో గొప్ప వ్యక్తి. ఎందుకంటే రావణుణ్ణి మరి రామాయణం చూసుకుంటే ఆయన ప్రతినాయకుడు అనుకుంటాం, అలాగే సుయోధన సానుభవుడు, కంసుడు, కీచకుడు, కీచకుడు, ఇలా చూసుకుంటా ఉంటే మనకి ప్రతి నాయకుడు కూడా గొప్పగా వాళ్ళ ఎలా ఉండాలి ఆహార్యం తోటి. రావణాసుడి క్యారెక్టర్ అసలు మామూలుగా సీతారాం కళ్యాణం ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆ రోజే ఆయనకి జాతీయ స్థాయిలో మరి అంత గొప్పగా చేసిన వ్యక్తికి జాతీయ స్థాయిలో పురస్కారం రాలేదంటే కూడా దానికి ఒకటే కారణం నాకు తెలిసినంత వరకు, మొహమాట పడాల్సిన అవసరమే లేదు. దక్షిణ భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు ఆ రోజు మద్రాసీలుగా ఉండబట్టి మనకి ఎంత ప్రతిభా పాట వాళ్ళున్నా, ఆయన అంత గొప్ప నటుడైనా, ఎంత గొప్ప దర్శకుడైనా, ఎంత గొప్ప చిత్రాలు వారి నిర్మాణ సంస్థలో నిర్మించినా, ముఖ్యంగా తెలుగు వారిని చాలా చిన్న చూపు చూడటం కూడా జరిగింది. తెలుగు వారి ఆత్మ గౌరవం అనేది ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన విషయం స్పష్టంగా అందరూ తెలుసు. తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో పుట్టిందే తెలుగుదేశం పార్టీ, రైట్. వేరే వాళ్ళకి ఎవరికి సాధ్యమయ్యేది కాదు. 9 నెలల కాలంలో పార్టీని పెట్టి పార్టీని అధికారంలో తీసుకురావడం అనేది అప్పటిదాకా ఏకచక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఎంత అవమానకరమైన రీతిలో ఓటమి సౌసే విధంగా మరి ఆ రోజు ఆ మహానుభావుడు చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. 200 స్థానాలు వచ్చింది, 294 స్థానాల్లో. కాబట్టి వారి గొప్పతనం గురించి మాటల్లో ఎందుకంటే ప్రత్యక్షంగా వారిని ఎన్నోసార్లు కలవడం కూడా జరిగింది, ఆ మధురానుభూతులు చాలా ఉన్నాయి. ఆ రోజు వారు అంటే ఆయన నటనలో ఉన్నప్పుడు మేము కలుసుకోలేకపోయాం, కానీ దూరం నుంచి చూడటమే, కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా సార్లు వారిని కలవడం కూడా జరిగింది. అది ఒక మధురానుభూతి. అండ్ ఇంకోటి అండి, ఇక్కడ పద్మకుమార్ గారు ఆయన జాతక రీత్యా ఇప్పుడు చూడండి, మనకు చూసినట్టయితే ఒక యుగ పురుషుడను శకపురుషుడుగా ఆయన కీర్తిస్తున్నారు. అంటే ఈ జాతక రీత్యా వీళ్ళకి ఎలాంటి విల్ పవర్ ఉంటుందండి, ఈ జాతకంలో అంత బలం ఉంటుందా? ఇక్కడ ఒక విషయం ఉందండి, జాతకం ఒక ఎత్తు, ఉపాసన శక్తి అంటారు, మీరు ఎప్పుడైనా వినే ఉంటారు ఉపాసన శక్తి అంటే ఒక దైవాన్ని ఆరాధించడం. ఓకే, ఆ ఆరాధన మూర్తిని ఆరాధించి కాలక్రమేణా ఆ శక్తి అన్నది తనలో పెరుగుతుంది. ఆ డివోషన్ అంటారా, డెడికేటెడ్ డివోషన్ అంటారా అని ఒకటి ఉంటుంది. ఆ ఉపాసన శక్తి బలం పెరిగే కొద్దీ మనిషిలో ఆ చైతన్యం తెలుస్తుంది. ఓకే, ఆయన ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తి చాలా గొప్పగా అయిపోతుంది, చాలా సామాన్యులకి ఎవరికి అందని, బికాస్ దైవానుగ్రహంతో వచ్చిన ఆ పొజిషన్ అది. సో ఆయన యాక్టింగ్లో ఉన్నారు కాబట్టి ఆ ఉపాసన శక్తి పెరిగింది కాబట్టి ఆ దైవరూపం ఆయన ఏ వేషం వేసినా అలా కృష్ణుడిలా కనబడటం, రాముడిలా కనబడటం, ఆ తర్వాత ఆయన చూసి దేవుణ్ణి చూసినట్టు ఒక ఫీల్ అవడం. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మనం గురువులు సాధువులు శంకరాచార్య కానీ ఎవరైనా సరే మనం చూస్తే కాళ్ళు నమస్కారం చేస్తాం, ఎందుకంటే వాళ్ళు చేసిన ఉపాసన శక్తి శక్తి బలం కాబట్టి వారు అక్కడ ఆ దైవ చింతనలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. రామారావు గారు సినిమాలో ఉన్నారు, అదే దేవుళ్ళ రూపాలు వేశారు కాబట్టి మనకు దేవుడి రూపమే కనిపించింది కాబట్టి చాలామంది ఆయనకు పాదాల నమస్కారం చేయటం అంటూ జరిగింది. సో అదేవిధంగా ఆ ఉపాసన శక్తి చాలా గట్టిగా ఉండటం వలన జాతకరీత్యా అని చెప్పటం కన్నా ఆయన ఉపాసన శక్తి ఉపాసకుడు, ఆ మహనీయుడు మహర్జాతకుడు అని చెప్పచ్చు. ఓకే, ఆ ఉపాసన శక్తి వల్ల వచ్చిన బలం అది. సో జాతకాన్ని మీరు ఒక స్టెప్ వెనక తీసుకొని ఈ ఉపాసన శక్తిని ముందేసుకుంటే ఆయన అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే, అంటే పుట్టిన గడియలని కాదు, గడియల మనం ఎంతైతే ఆయన యాక్టింగ్ లో డెడికేషన్ గా ఉన్నారో అదే విధంగా ఆయన చేసే పూజలు పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అంతే డెడికేషన్ గా చేశారు. ఆ దైవశక్తే ఆయన చేసే వృత్తి పైన కూడా వచ్చింది, అదే మనిషి ఆలోచనలో వచ్చింది, అందరూ బాగుండాలి, అందరూ మనముండాలి అన్న సిద్ధాంతం ఆయనది.
సో అట్లాంటి వాళ్ళు ఎప్పుడో నోటికో కోటికో ఒకరు ఉంటారు. ఓకే ఓకే. అండ్ అంకమరావు గారు, ఆయన తీసుకున్న ఛాలెంజింగ్ నిర్ణయాలు కూడా ఎంతో చాలా ఉన్నాయి కదా. ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కేంద్ర పెద్దలు కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. ఆయన నేను 60 సంవత్సరాలు అంటే రమారమి నన్ను 30 సంవత్సరాలు పై మాట వీళ్ళు నన్ను చిత్రకథానాయకుడిగా విశేషంగా ఆదరించారు నన్ను. ఇంత చేసిన వాళ్ళకి నేను ఏదో చెయ్యాలి. మరి ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. తుఫాన్ అప్పుడు కావచ్చు, కరువు కాటకాలు అప్పుడు కావచ్చు, మరి ఆయన పర్యటించి ప్రజల్లో మమేకమైపోయి తన వంతు సహాయం చేయటమే కాకుండా ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరించి అంటే మొట్టమొదటి కూడా ప్రజలకు ఏదో చేయాలని తలంపు ఉంటాం వ్యక్తి వల్ల ఇది కాదు, ప్రజల్లో చాలా ఇబ్బందులకరమైన పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళలో మార్పు, వీళ్ళకి ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఆయన నినాదమే కూడు గూడు గుడ్డ, కూడు గూడు గుడ్డ అంటే మనిషికి కావాల్సినటువంటి ఏమేం తీసుకురావాలో ఆయన ఆలోచించుకొని నిరుపేదలకు అందించడం కోసం ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం పథకం, ఇళ్ళు కట్టించి పక్కా ఇళ్ళు కట్టించే కార్యక్రమం, 50 రూపాయలకే వస్త్రాలు అందించే విధానం మొదలు పెట్టడం కూడా జరిగింది. చేనేత వస్త్రాలు, చేనేత వస్త్రాలు అంటే చేనేత రంగానికి ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళకి ప్రభుత్వ పరంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పేదలకు అందజేసి వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి న్యాయం చేసే విధంగా తీసుకుని, దీనికంటే కూడా ఆయన ఆడవారికి సమాన హక్కు కల్పించాడు. ఈ రోజు చాలా మంది దాని గురించి చట్టాన్ని తీసుకురావడం వల్ల ఈ రోజు దేశవ్యాప్తంగా వచ్చింది. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు 11 లక్షల పైచిలకు పక్కా ఇళ్లు కట్టించడం కూడా జరిగింది. గతంలో 83 వరకు జరిగే పరిణామాలు ఏంటంటే తుఫాన్ వస్తే లేదంటే వర్షాలు బాగా పడ్డప్పుడు ఈ యొక్క ఇళ్ళు అంటే ఆ రోజు అన్ని పాకలే, పూరిళ్ళు పాకలే. ఓకే. అలాంటి సందర్భంలో వాళ్ళకి మామూలుగా బొంగులను మిగిలియన్ని ఇచ్చేసి తాటాకులు ఇచ్చేసి ఒక 500 నుంచి 1500 రూపాయల లోపు వాళ్ళకి చేయటం కూడా జరిగేది, అలానే వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగేది. కానీ ఈయన వచ్చిన తర్వాత పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని అధ్వానం చేయడానికి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రత్యేకంగా అద్వానీ గారు వచ్చి ఇది ఎలా సాధ్యమైంది మీకు అని చెప్పారు. అంటే చిత్తశుద్ధి. ఆయనకి ప్రజలకు ఏం కావాలో ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఎలా అమలు చేయాలో అనేది చాలా స్పష్టంగా ఆయన ఒకటే అనేవాళ్ళట. అంటే మా సమక్షంలో ఎప్పుడు జరగలేదు కానీ మామూలు శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్పడం కొన్ని విషయాలు మాకు, ముఖ్యంగా డాక్టర్ కాసనేని సదాశివరావు గారు, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, అలాగే మాకినేని పెదరత్తయ్య గారు, ఇలా ముగ్గురుతోటి అప్పుడు మంత్రిగా ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. ఓకే. నీటి పా అంటే చెక్ డ్యాముల్లాగా చిన్న చిన్నవి పెట్టేసి మరి చేయటం కోసం ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్స్, 91 లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఒకే రోజు ఆయన అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఓకే. దానికి నీటిపారుదల శాఖకు సంబంధించిన వాళ్ళు పై అధికారులు ఎలా సాధ్యమైంది అంటే వారు చెప్తున్నారు అధ్వయనం చేసి, అంటే సదాశివరావు గారు ముఖ్యంగా చెప్పడం, ఆగ్నే ప్రదాతయ్య గారు చెప్పడం కూడా జరిగిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎందుకు అమలు చేయకూడదు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని చెప్పానంటే వాళ్ళు చేయటం కూడా జరిగింది. ఓకే ఓకే. అంటే ఆ రోజు జరిగిన దానికి చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను, ఎక్కడ అనేది ఇలా కాకుండా మరి ఇంకోటి ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చి తెలుగు గంగ ప్రారంభించడం కూడా జరిగింది కదా. ఓకే. అంటే ఎంత విప్లవాత్మకమైన మార్పులు అవి, రైట్? మామూలు విషయాలు కాదు కదా అవి, మామూలు చేసే పని కాదు కదా. ఆయన ఉండగా లోటు బడ్జెట్, మరి ఈరోజు బడ్జెట్ చూసుకుంటే దానికి దీనికి నక్కి నాగలో కనుకున్నంత తేడా ఉంది కదా. అయినా సరే ప్రతి పట్టణంలో బస్టాండ్లు కట్టడం కూడా జరిగింది కదా, అలాగే ప్రతి ఊళ్ళో పంచాయతీ భవనాలు కట్టడం కూడా జరిగింది కదా, ప్రతి ఊళ్ళో కూడా సొసైటీ భవనాలు కట్టడం కూడా జరిగింది కదా. మండల వ్యవస్థనే, మండల వ్యవస్థను తీసుకుని వచ్చారు కదా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి. ముఖ్యంగా తెలంగాణలో దాని ప్రభావం విపరీతంగా ఉంది కదా, పట్వారీ అని పటేల వ్యవస్థని రద్దు చేశారు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయంగా అవకాశాలు లేనటువంటి బీసీ కులాల వారికి మిగిలిన వాళ్ళందరినీ కూడా రాజకీయంగా భాగస్వామ్యం చేసినటువంటి ఘనత భారతదేశంలో నందమూరి తారక రామారావు గారికి దొరుకుతుంది. ఎందుకంటే ఎలాంటి సందేహం కూడా లేదు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆయనకి ఎప్పుడో రావాలి భారతరత్నం అనేది, ఎప్పుడో రావాలి. సరే ఆ రోజు తెలుగువారు కాబట్టి వాళ్ళు మామూలుగా మన చిన్నచూపు చూసి రావాల్సిన పురస్కారాలు ప్రభుత్వ పరంగా రావాల్సిన పద్మశ్రీతో సరిపెట్టారు. మరి ఎన్నో పురస్కారాలు ఈయనతో పాటు పోల్చుకుంటే దానికి అర్హత లేని చాలా మందికి చాలా పురస్కారాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాంటి మహానుభావుడికి ఆ రోజు ఈ పురస్కారాలు దక్కలేదు. జాతీయ స్థాయిలో ఒకసారి కూడా తెలుగుగారికి ఉత్తమ నటీనటులు కూడా దక్కలేదు కదా. ఓకే ఓకే. ఉత్తమ నటులుగా నటీమణి అంటే శారద గారు తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే తెలుగు వారనే వాళ్ళ గురించి
భారతదేశంలోని ప్రపంచంలో కాదు భారతదేశంలో చిన్నచూపు ఉంటే లేదు, తెలుగు వారిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలుగు వారు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, భారతదేశంలో ప్రముఖ పాత్ర పోషించింది వీళ్ళే, వీళ్ళకి చాలా చరిత్ర ఉందని చెప్పని ప్రపంచానికి సాటింది నందమూరి తారక రామారావు గారు. కాబట్టి తెలుగు వారు ఎక్కడున్నా ఈ రోజుకి మర్చిపోవడానికి ఏంటంటే ఆ శకపురుషుణ్ణి, ఆ మహానుభావుణ్ణి, ఆదర్శమూర్తి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇవన్నీ కలగలిపి ఉండేవి కాబట్టి ఆయనకు అంత ప్రజాదరణ దక్కింది, అలాగే అంత నిజాయితీగా ఆయన చేయడం కూడా జరిగింది. మరి ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి కొడుకులు కూతుర్లు అందరూ హాజరయ్యారు. మరి లక్ష్మీభారతి గారు ఎక్కడ? ఇప్పుడు ఆమె మాట టీవీలో ఉంది కదా, అక్కడ ఉండాలిగా. ఎవరు స్టేజ్ మీద అక్కడ ఇన్వైట్ చేయాలి కదా. అంటే కేంద్రం ఆమెను గుర్తించలేదని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఎందుకని? అది వాళ్ళే, వాళ్ళు మనకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? అవును, భారీగా ఆమెకి స్థానం లేదంటారా? ఏది ఆమెకి? అక్కడ ఎవరిని పిలిచారు? కొడుకులు కూతుర్లు పైకి స్టేజ్ పైన ఉన్నారు, అల్లుళ్ళు కూడా కింద కూర్చొని ఉన్నారు. నిర్వహణ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అండి. మరి మా ఇప్పుడు దానికి సంబంధించి కేంద్రాన్ని అడగాలి కదా. ఆమె అంటే రాజకీయంగా ఆమెని కొంతమంది పిలవపోవటం రీజన్ అనే విధంగా. ఇప్పుడు ఆమె చెప్పేదాని ప్రకారం ఇప్పుడు ఆమె ఉన్న పార్టీలో కేంద్రం పెద్దలందరూ సఖ్యతగానే ఉన్నారు కదా, చాలా పోటుగాడు కదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి. మరి ఆయన ఎందుకు ఈమెను గురించి వాళ్ళకి చెప్పేసి పిలిపించలేదు? అంటే మరి ఇంకోటి, ఈయన ఎక్కడ గుర్తించలేదు అనేది నా అభిప్రాయం చెప్పమంటారా? అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో తొలిసారిగా వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. దాని పేరు నందమూరి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వైద్య విశ్వవిద్యాలయం. మరి నువ్వు దాంట్లో పదవి తీసుకొని ఉన్నావు, మరి నీ భర్తని చెప్పుకుంటున్నావు, సరే నువ్వు చెప్పుకుంటున్నావు, అది చెప్పుకున్నప్పుడు మరి ఆయన పేరు తొలగిస్తే నువ్వు అక్కడ కూర్చొని నా భర్త పేరు ఎందుకు తొలగిచ్చావు, ఆయన నాకే కాదు, మరి భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎంతో మంది అభిమానులు ఉన్నారు, గొప్ప వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, మరి నువ్వు ఈ పని చేసావని చెప్పి నువ్వు కనుక మాట్లాడినట్టయితే దాని గురించి మనం మాట్లాడుకుంటే బాగుండేది. ఆ రోజు తెలియదా నువ్వు నందమూరి తారక రామారావు గారి భార్య అని చెప్పని ఇప్పుడు వచ్చావు బయటికి, ఆ రోజు ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అంటే రాజకీయ పార్టీలో ఉంటూ నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కనీసం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శకపురుషుడి గురించి ఎక్కడన్నా 2022 నుంచి మే 28వ తారీఖు నుంచి మొన్నటి దాకా దేశ విదేశాల్లో రమారమి 1000 ప్రాంతాల్లో జరిగింది కదా, ఇది దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ జరిగింది కదా, తెలంగాణలో కూడా జరిగింది కదా. మరి ఎక్కడన్నా కనీసం మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఇంత గొప్పగా ఉత్సవాలు జరుగుతూ ఉంటే, ఆయనకి ఇలాంటి పురస్కారాలు వస్తూ ఉంటే కనీసం ఎక్కడన్నా ఈ మంత్రివర్గ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కడన్నా ప్రస్తావించారా? ఇంకా దాని గురించి మాట్లాడకుండా నువ్వు కేంద్రం గురించి మాట్లాడతావేంటి? మాట్లాడితే ఏం మాట్లాడింది? పురంధేశ్వర గారి గురించేనో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది, వాళ్ళకేమిటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారే అడ్డుపడినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా కేంద్రం మాటల కేంద్రం కనుక చంద్రబాబు నాయుడు గారి మాటలు కనుక వింటే ఈ ప్రభుత్వం ఇట్లా మనుగడ సాగించేదా? మీరందరూ ఇట్లా మాట్లాడేవాళ్ళా? అంటే ఏదైనా చేస్తేనేమో మీకంత, ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మాట్లాడుకోవడమే కదా మీరు మాట్లాడుతుంది. 4 సంవత్సరాల 3 నెలల కాలం నుంచి కోర్టుకి మరి న్యాయస్థానాలకి మీరు హాజరు కాకపోయినా కూడా ఆయన ఇట్లా అందరిని వాళ్ళ ఆయన ప్రభావం కనుక ఉంటే మామూలుగానే ఉండేదా ముఖ్యమంత్రి గారికి? ఆవిడ నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆవిడ ఆవేదనతో పాటుగా శపథం కూడా చేశారు, ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తాను, ఇదే నా శపథం అన్నట్టుగా కూడా మీరు చూసే ఉంటారు. చాలామంది చేశారు, చాలామంది చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామంది మాట్లాడటం కూడా జరిగింది. దివంగత ముఖ్యమంత్రులు మాట్లాడారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉన్నాడు, వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళకేమో కనీసం 10 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా కారు ప్రయాణం చేసేంత ధైర్యం లేదు వీళ్ళకి. మరి చూస్తూనే ఉన్నాం మొన్న ఇలా నిర్మాణాల కోసం శంకుస్థాపన కార్యక్రమంలో ఎంత దూరం ఉందో రాజధాని ప్రాంతంలో ఆయన ఉండేదానికి, 1 7 కిలోమీటర్లు, ఆ పక్కన 2 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లకు కూడా మరి ఆయన హెలికాప్టర్లో వెళ్ళటం కూడా జరుగుతుంది కదా. అంటే ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇలా తెలుసు, తెలుసు కాబట్టే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కొంతమంది ప్రముఖుల్లో నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు.
చంద్రబాబు నాయుడు గారు మీరేం చేయలేరు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అసలు లక్ష్మీపార్వతి గారిని పిలవడానికి రీజన్ ఏంటండి? అది కేంద్ర పెద్దలు ఏమనుకున్నారో మనంటే గుర్తించలేదేమో. గుర్తించలేదా? గుర్తించలేదు. అదేంటి అంటే మరి ఆమె మీద అభిప్రాయం ఉంది వాళ్ళకి. అంటే ఎలాంటి అభిప్రాయం అంటారు దానికి? మనం ఏం చెబుతామని చెప్పండి. పిలవలేదు, రాష్ట్రపతి గారు పిలవలేదు ఆయన జరిగే కార్యక్రమంలో. మరి ఆమె గురించి ఆలోచన రాలేదు అన్నా కూడా ఆమెను పక్కన పెట్టారు అంటే దానికి సంబంధించింది కాదు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చుంటారని భావిస్తున్నాను నేను. ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కొంతమంది ప్రీవియస్ విడాకులు తీసుకోలేదను ఇట్లా డిస్కషన్ జరుగుతున్నాయి, అది కూడా ప్రభావం అయ్యి ఉండదు నిస్సందేహంగా. లేకుంటేనండి నందమూరి తారక రామారావు గారి భార్యగా ఆమెను పిలిచేవాళ్ళే, అందులో సందేహం కూడా ఏం లేదు. ఓకే, చట్టబద్ధత లేదేమో అనేది నా అభిప్రాయం. చట్టబద్ధత? ఓకే, అచ్చా, చెప్పుకోవడానికి పనికొచ్చింది తప్ప చట్టబద్ధత లేదేమో అనేది నా అభిప్రాయం. ఓకే, లేకపోతే చట్టబద్ధత ఉంటే ఆమెను పిలిచి ఉండేవాళ్ళే నిస్సందేహంగా. ఓకే ఓకే, కానీ జరిగిన కార్యక్రమానికి కళంకంగా ఉండేది ఆమెనట్టు పిలవడం జరిగినట్టయితే నిస్సందేహంగా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు కళంకం అంటే ఎట్లా? అంత గొప్ప కార్యక్రమంలో ఇప్పుడు మామూలుగా పండగలు జరుగుతున్నాయి అనుకోండి, దేవుళ్ళ గుళ్ళో మనం కనుక ఏదైనా మంచి ఉత్సవాలు జరుగుతూ ఉంటే దెయ్యం వస్తే ఎలా ఉంటుందో ఈమె వెళ్తే కూడా అట్టనే ఉంటుంది, సందేహం లేదు మీకు దాంట్లో. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి, మరి ఆయన గురించి చివరి 3 పేజీలు తప్ప చాలా మహోన్నతమైనవి, అందులో సందేహం కూడా ఏం లేదు. అలాంటిది చివరి 3 పేజీలు ఎవరి వల్ల కళంకితం అయిపోయింది, అలాంటి వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి పేట నుంచి తొలగించే విధంగా వీళ్ళు తిరగబాటు చేయాల్సి వచ్చింది. ఈ మధ్య దానికి స్పష్టంగా చాలా మనకు అర్థమైపోయింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఒకళ్ళతోటి ఇట్లానే మాట్లాడుతూ ఆమె పత్రికా సమావేశంలోనూ మరి ప్రసార మాధ్యమాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. నన్ను ముఖ్యమంత్రిగా అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారే, అంటే నువ్వు రామారావు గారి భార్యగా ప్రవర్తించలా, ఆ ముఖ్యమంత్రి పీఠం కోసం ఆయన్ని అలా చేశామని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. అంటే రామారావు గారు ఉండంగంలోనే నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నావంటే అసలు వెన్నుపొడుతారు నువ్వే అని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజుకి ఇంకా బతికి బట్టగలు గడతా ఉంది. 40 సంవత్సరాల ప్రస్థానంలో కూడా మరి 95లో 96లో ఆయన చనిపోతే 95లో ఇలా చేతికి వస్తే 28 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటా వస్తుంది చంద్రబాబు నాయుడు గారే కదా. ఇంకా ఆయన చేతిలో ఉండబట్టి తెలుగుదేశం పార్టీకి అనేది గుర్తింపు అంటూ ఉంది. మరి కార్యకర్తలు ఇంతమందిని మరి కుటుంబ సభ్యులు ఆ రోజు ఆమోదించడం కూడా జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారిని. ఇంకా వెన్నుపోటు అని చెప్పని నానా రకాలుగా మాట్లాడుతూ ఎక్కడ పట్టినా అదే విషయాలు మాట్లాడుకుంటూ, అందుకంటే వేరే ఏం లేదు మీరు మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈరోజు వచ్చి నువ్వు వచ్చి మళ్ళీ 6 మంది మొదలు పెట్టేసి ఊరూరు తిరిగి 6 మందితో పాటు నీ రాగాలు చెప్పినా కూడా జనం వినే పరిస్థితులు లేరు. 99లో ఆమోదించారు, 2014లో ఆమోదించారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనాలు పడుతున్నారు, మహిళా మతంలో హారతలు ఇస్తున్నారు, చాలా అద్భుతంగా పాల్గొంటున్నారు వాళ్ళు. 10,000 మంది వస్తారు కాబట్టి 20,000 మంది వస్తున్నారు, 20,000 మంది వస్తారు అనుకున్న కాబట్టి 70-80,000 మంది ప్రజలు ఆయన సంఘీభావం జరపడానికి వస్తున్నారు. ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఓకే, కాబట్టి ఇవన్నీ విధాలుగా ఏం చేసినా కూడా దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా ఉద్దేశం అయితే ఆమె గురించి మాట్లాడుకోవడం కూడా అసంబద్ధమేమనేది నా అభిప్రాయం.